జానకి ఇంకెక్కడుంది? అక్క వెళ్ళిపోయిందండి. పాలక పాలేరుతో అండి. వెళ్లే ముందు ఉత్తరం రాసిచ్చింది, చదవమంటారా? ఏముంది అక్కడ చదవడానికి? మీ మనసులో చాలా మంది ఆడవాళ్ళకి ఖాళీ ఉందేమో, కానీ బెడ్రూమ్ లో మంచంలో మటుకి ఖాళీ లేదండి, అందుకే పోతున్నా అని రాసుంటుంది. అంతేనా వదినా? నువ్వుండు. ఎంత పరువు తక్కువ, ఎంత పరువు తక్కువ! ఎవరి గదులో తలుపులేసుకోమని కేకలేశారు, మరదిగారు చెయ్యేశారని తరిమేశారు, పరువు ప్రతిష్ట మన ఇంటికేసిన సున్నం అన్నారు. తీరా చూస్తే పని మంచితో సరసం సంతానం. పని చేయించుకొని డబ్బులు ఇవ్వాలి గాని బిడ్డల్నిస్తారని నేనెక్కడా వినలేదమ్మా ఈ చోద్యం. ఇంకా మీరు ఆపుతారా? మీరేంట్రా ఏం మాట్లాడరు? ఏం మాట్లాడాలమ్మా? తమ్ముడు తప్పు చేశాడని పట్టుకుని కొట్టారు, అదే తప్పు ఆయన గారు చేస్తే మాత్రం ఆయన ఒక్క మాట కూడా అనకూడదా? అంటే అమ్మా, రేపెప్పుడైనా మాకు కూడా ఇంకో ఫ్యామిలీ పెట్టుకోవాలని కోరిక కలిగినప్పుడు అప్పుడు నువ్వు చేసిన పనే మేము చేసామనైనా అని చెప్పడానికైనా ఇప్పుడు మాట్లాడాలి కదమ్మా. కావాలనుకున్నప్పుడల్లా అమ్మని తెచ్చుకున్న ఆయనకి తమ్ముడికో ఆడతోడు కావాలని తెలీదా? రోజు బట్టలపి స్నానం చేస్తాడు కదా, తమ్ముడు బాగా ఎదిగాడని అర్థం కాలేదా? పని మనిషితో ఆయన చేస్తే శృంగారం, ఆవిడ కూతురుతో నేను చేస్తే వ్యభిచారమా? మాట్లాడవేంట్రా కాముడు, నువ్వు కూడా నా చొక్కా పట్టుకుని అడగరా బాబుగారు? అడగరా? అడుగు. నా భార్యకు పుట్టిన బిడ్డ నీ పోలికలతో పుట్టాడు, ఏం చేసావని అడగరా బాబుగారు? అడుగు. ఏమడగమంటారు బాబుగారు? నాకు మీ తమ్ముళ్ళకున్నంత జ్ఞానం లేదు. మా ఇంట్లో ఉండేది నలుగురు, కానీ బాత్రూంలో ఉండేది సబ్బు బిళ్ళ ఒక్కటే. నేను స్నానం చేసిన తర్వాత నా భార్య కూడా ఆ సబ్బుతోనే స్నానం చేస్తుంది. నా భార్య ముట్టుకుందని సబ్బు బిళ్ళ మీద కోపడతామా? ఆ బిళ్ళ కరిగే వరకు, మా మురికి వదిలే వరకు మీరేనయ్యా మా సబ్బు బిళ్ళ. మీ గేదెల్ని కడిగితే తప్పులేని నా పిల్లని చేతులు మిమ్మల్ని ముట్టుకుంటే మాత్రం తప్పుంటున్నారే. వీళ్ళ ఉద్దేశంలో మీరు పశువు కంటే హీనమనా? ఏమిటి అన్యాయం? నా వరకు ఆ బిడ్డ నా దేవుడిచ్చిన ప్రసాదం. అది పూజారి ఇచ్చాడా ఇంకోటి ఇచ్చాడా నాకు అనవసరం. అయినా పూజారి పొంగలి పెట్టకపోతే దేవుడి మీద కోపం ఎందుకయ్యా? ఏమో, మాకోసం చెమట చిందించి పనిచేసే ఈ కాముడికి నేను చెమటోడ్చి ఒక బిడ్డను ప్రసాదిద్దామని మీరు అనుకున్నారేమో. ఇందులో కూడా నా మంచే కదయ్యా మీరు ఆశించారు. కానీ వీళ్ళు మీ ఔన్నత్యాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేరయ్యా, అర్థం చేసుకోలేరు. అయ్యా, ఈరోజు మీ పెళ్ళం పాలేరుతో వెళ్ళిపోయి ఉండొచ్చు, మీ బిడ్డను ఈరోజు మిమ్మల్ని తిట్టచ్చు, కానీ ఈ కాముడు మిమ్మల్ని ఎప్పుడూ వదిలివేయడు. మీ చావును ఈ కళ్ళతో చూసే వరకు మిమ్మల్ని వదిలిపోడయ్యా, వదిలిపో. మీరే మా దేవుడు, మీరే మా దేవుడు. చిన్నయ్య కాఫీ. చిన్నయ్య కాదు, చిన్నోడు. నేను మీ అక్క కొడుకును. నువ్వెందుకు ఏడుస్తున్నావమ్మా? చిన్నోడా, పెద్దయ్య గురించి అలా మాట్లాడకయ్యా. పెద్ద మనిషా, డబ్బుంటే గుడి కట్టాలి బడి కట్టాలి, వెళ్ళిన చోటల్లా కనిపించిన దానికల్లా బిడ్డలు నెచ్చుకుంటూ పోరు. ప్రతి ఊళ్ళో చెట్లు నాటించడానికి వాడేమో నాశం కూడా. గుప్పెడంత ఉల్లిని కోస్తేనే కన్నీళ్ళు వస్తాయి, వారెడంత నా తల్లి మనస్సు కోశాడు, వాడి కన్నీళ్లు కాదు రక్తం రావాలి, వచ్చేలా చేస్తా. మనల్ని ఇంతగా మోసం చేసిన వాడికి ఆస్తి ముగ్గురు పిల్లలు, నీకు మాత్రం పేదరికం ఒక్కడే పట్టుకున్నాయ్య. బాబుగారు! బాబుగారు కాదు నాన్న, నేను నీ బాబు నాన్న. మీరు మా పెద్దయ్య బిడ్డ కదయ్యా,
కష్టపడి రైతు దుక్కి దున్ని కోత కోస్తే విత్తనాల ఫ్యాక్టరీ వాడొచ్చి ఈ పంట నాది అంటే ఒప్పుకుంటావా నాన్న? ఈ భూమి నీది, ఈ పంట నీది, నేను నీ బిడ్డను నాన్న, నీ బిడ్డను. కానీ ఆ రూపం, ఈ ముఖం, ఈ ముఖం ఒక్కటే వాడిది నాన్న. కింద వాడి చూడు, ఇద్దరు ముఖేలా లేవు. నేను నీ బిడ్డను నాన్న. బాబు నాన్న, బాబు నాన్న, ఒక్కసారి నన్ను ఎత్తుకో నాన్న. మంచివాడివి నాన్న. ఒకడు వాడిన టూత్ బ్రష్నే ఎవ్వడూ చేత్తో పట్టుకోడు. అలాంటిది నువ్వు నోట్లో పెట్టుకుని తిరుగుతున్నావు. అమ్మ, ఎంత అదృష్టవంతురాలు నాన్న, ఎంత అదృష్టవంతురాలు. చాలు బాబు, ఇది చాలు. చాలదు నాన్న, ఆ రాయుడు లెక్కేంటో తేలుస్తా. మన కుటుంబాన్ని ఇంత క్షోభ పెట్టిన ఆ రాయుడిని వదల నాన్న, వదల. వాడంతేదో చూస్తా. మనసు కరెక్ట్ లేదా? తాగటానికి నీళ్లు లేక చావు బతుకుల మధ్య కొట్టు విట్టాడుతున్నారయ్యా. పచ్చగా ఉండే ఈ ప్రాంతానికి ఏం దిష్టి తగిలిందో ఏమో. భూమిలోనే కాదు, మా కళ్ళల్లో కూడా నీరు ఇంకిపోయేలా చేశాడా దేవుడు. ఇకంతా మీ చేతుల్లోనే ఉందయ్యా. చూడమ్మా, వర్షాలు లేక కరువుతో రాష్ట్రం కష్టాన్ని కూడా అరువు తెచ్చుకుని బతుకుతుంది. నా కాళ్ళ మీద పడితే ఏమీ రాదు, పైనుండి వర్షం పడాలి. అయ్యా మినిస్టర్ గారు, మీరైనా ఏదో ఒకటి చెయ్యండి అయ్యా. నేనేం చేయనమ్మా, ఇక దేవుడే మిమ్మల్ని కాపాడాలి. ఎవడొస్తాడో మిమ్మల్ని కాపాడడానికి. ఎన్నాళ్ళు అడుగుతారా ఎవడొస్తాడు, ఎప్పుడొస్తాడు, ఎక్కడి నుంచి వస్తాడు అని? పేదవాడికి కష్టం వచ్చినప్పుడల్లా ఇదే మాట, 70 ఏళ్లుగా హీరో రావాల్సి వచ్చినప్పుడల్లా ఇదే మాట. ఇంకా ఎన్నేళ్ళు అడుగుతారా ఎవడొస్తాడే మిమ్మల్ని కాపాడడానికని? మీరు మమ్మల్ని అడగటం, వస్తాడ్రా అని మేము మీకు చెప్పడం. అయినా సరే మళ్ళీ మీకోసం ఇంకోసారి చెప్తున్నాను, వస్తాడు. ఆకాశాన్ని చింపుకుంటూ వస్తాడు, నేలను పగలగొట్టుకుంటూ వస్తాడు. ఎవడు? దేవుడు. దేవుడా? రాయికి వరమిచ్చిన రాముడు దేవుడైతే, ద్రౌపదికి చీరిచ్చిన కృష్ణుడు దేవుడైతే, ఈ ఊరికి ఆయనే దేవుడు. ఆ దేవుడికి ఇంకో పేరే రాయుడు. పాపా రాయుడు, పాపా రాయుడు. సమస్య అయ్యా, ఊరికి కరువు వచ్చింది. అదిగో ఆ నలుగురు దాహంతో చనిపోతున్నారయ్యా. పాపారాయుడు తీర్పు ప్రకటిస్తున్నాడు. ఈ గ్రామం ఇంతకు ముందెప్పుడు ఎదురవ్వని సమస్య. అందుకే ఈ సమస్యని నా సర్వేంద్రియాలను కేంద్రీకరించి, నవరంధ్రాలను బిగించి, ఆలోచించి ఈ నా తీర్పు ప్రకటిస్తున్నాను. దాహంతో అలమటిస్తున్న నలుగురికి వెంటనే బావులు తవ్వించి వాళ్లకు నీళ్ళివ్వండి.